నమస్కారం, అజగవ సాహితీ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం మన సాహిత్యంలోని చమత్కారాలను, మన సాహితీకారులు విసిరిన చమక్కులను చెప్పుకొని కాసేపు నవ్వుకుందాం. ఇలాంటి చమక్కులెన్నింటినో సేకరించి శ్రీరమణ గారు హాస్యజ్యోతిగాను, ద్వానాశాస్త్రి గారు తెలుగు సాహిత్యంలో హాస్యామృతంగాను, ఆచార్య తిరుమల గారు నవ్వుటద్దాలుగాను, మృణాళిని గారు తెలుగు ప్రముఖుల చమత్కార భాషణలుగాను, ఇంకా ఎందరో ప్రసిద్ధులు మరెందరో ప్రఖ్యాతుల జీవితాలలోని చమత్కార ఘట్టాలను సంకలనాలుగా చేసి మనకు అందించారు. అటువంటి సునిశితమైన హాస్య సన్నివేశాలను చదువుతున్నా వింటున్నా మనసంతా తేలికపడి కాసింత హాయిగా ఉంటుంది. ఇదివరకు కూడా మన అజగవలో కడుపుబ్బా నవ్వించే ప్రముఖుల చిరోక్తులు, శ్రీశ్రీ చమక్కులు, చురుక్కు మనిపించే విశ్వనాథ చమక్కులు, హాయిగా నవ్వించే సినీ ప్రముఖుల చమక్కులు అనే శీర్షికలతో నాలుగు భాగాలుగా నవ్వుకున్నాం. మరోసారి నవ్వుకోవడానికి ఈ ప్రముఖుల మాటలు, నవ్వుల మూటలు భాగంలో ప్రవేశిద్దాం. అసలు అన్ని చమక్కులు అందరికీ అర్థమవ్వాలని లేదు. అలా అర్థం కాకపోవడం నుండి కూడా బోలెడంత హాస్యాన్ని పిండేస్తారు మన రచయితలు. ఓసారో సభలో బెర్నార్డ్ షా మాట్లాడుతూ, ఈ సభలో ఉన్నవారిలో సగం మంది మూర్ఖులు అన్నాడట. అంతే, ఒక్కసారిగా సభలో అలజడి రేగింది. సభికుల్లో చాలామంది పైకి లేచి, మీరు మమ్మల్ని అవమానిస్తున్నారంటూ గొడవ మొదలుపెట్టారు. అప్పుడు బెర్నార్డ్ షా వారిని క్షమాపణ కోరుతూ, క్షమించండి, తప్పుగా మాట్లాడాను. నిజానికి ఈ సభలో ఉన్నవారిలో సగం మంది తెలివైన వాళ్ళు అన్నాడు వినమ్రంగా. అంతే సభికులు, అది అలా అన్నారు బాగుంది అన్నట్టుగా చూసి ఎవరి కుర్చీలలో వాళ్ళు కూర్చున్నారట. అలానే అసలు విషయాన్ని నేరుగా చెప్పకుండా దానికి కాసింత హాస్యం పూసి చెబుతుండడం కూడా మన వాళ్లకు రివాజు. ఒకసారి రావిశాస్త్రి గారు ఒక సినిమాకు మాటలు రాయడానికని మద్రాసు వెళ్ళొచ్చారు. ఆ విషయం తెలిసిన ఒక పరిచయస్తుడు ఆయన్ని కలిసినప్పుడు, శాస్త్రి గారు మద్రాసు వెళ్ళొచ్చారటగా, ఎలా ఉందండి సినిమా ప్రపంచం అని అడిగాడు. అందుకు ఆయన, దానికేం నాయన, బ్రహ్మాండంగా ఉంది, సినిమా వాళ్లతో చాలా సుఖం, మన గదికి మనల్ని అద్దె కట్టనివ్వరు, వాళ్లే కడతారు, మన భోజనానికి కూడా మనల్ని చెల్లించనివ్వరు, వాళ్లే చెల్లిస్తారు, ఇక సిగరెట్టు మందు కూడా మనం కొనే పనిలేదు, వాళ్లే కొనిపెడతారు, చివరికి ఆ సినిమా డైలాగులు కూడా మనల్ని రాయనివ్వరు, వాళ్లే రాసేసుకుంటారు అన్నారట ధీర గంభీరంగా. ప్రసిద్ధులైన రచయితలకు కూడా అప్పట్లో సినిమా తిప్పలు అలా ఉండేవన్నమాట. ఇంకొందరు రచయితలు పదాలతో ఆటలాడుతూ అవతలి వారిని కంగారు పెడుతుంటారు. విషయం తెలిసాక వాళ్ళు వీళ్ళు కూడా నవ్వుకుంటారనుకోండి. అందుకో ఉదాహరణ, ప్రఖ్యాత రచయిత అబ్బూరి వరదరాజేశ్వరరావు గారు తన స్నేహితుడైన బోధరాజు రాధాకృష్ణ గారింటికి వెళుతున్నారట. దారిలో ఎదురుపడ్డ ఓ మిత్రుడు రాజేశ్వరరావు గారిని, ఎందాక వెళుతున్నారండి అని అడిగాడట. అందుకు అబ్బూరివారు, సానికొంప వరకు వెళుతున్నా అని ఠక్కున సమాధానం చెప్పారట. అదిరిపడ్డ ఆ మిత్రుడు కళ్ళు తేలేసి అలానే చూస్తుంటే, కంగారు పడకండి, సానికొంప అంటే సాటి నియోగి కొంప అని నా ఉద్దేశ్యం, అదేనండి మన బోధరాజు గారింటికి వెళుతున్నా అని చెప్పి ముసిముసిగా నవ్వుకుంటూ వెళ్ళిపోయారట. అబ్బూరివారు, బోధరాజువారు ఇద్దరూ నియోగ బ్రాహ్మణులు. ఆ విషయాన్నే ఇక్కడ చమత్కారంగా వాడారు అబ్బూరివారు. అబ్బూరివారి వంటి నిఖార్సైన రచయితలతో పాటు తమ కోతలతో మనల్ని అబ్బురపరిచే రచయితలు కూడా ఉంటూ ఉంటారు. నేను కలం పట్టి 50 ఏళ్ళు అయ్యింది అన్నాడట ఓ పెద్ద రచయిత. ఇప్పుడు మీ వయస్సు అని అనుమానంగా చూస్తూ అడిగాడట ఆ కొత్త మిత్రుడు. 51 అన్నారట ఆ రచయిత. అదెలా సాధ్యం అంటూ విస్తుపోయి చూశారట ఆ మిత్రుడు. చిన్నప్పుడు అన్నప్రాసన రోజున వస్తువులన్నీ పేర్చి పిల్లల్ని వదులుతారుగా, అలా నేను అప్పట్లో కలం పట్టుకున్నానట అని చిద్విలాసం చెందించారట ఆ సదరు రచయిత. ఇది శ్రీరమణ గారు చెప్పిన జోకు. మనం లోకాన్ని అటూ ఇటుగా చూసి వదిలేస్తాం, కానీ మహారచయితలు అలా కాదు. వాళ్ళు సమాజాన్ని పరకాయించి చూస్తారు, అందులో పాత్రల్నే తీసుకొచ్చి వాటిని పెంచి పెద్ద చేసి తమ రచనల్లో పెట్టి మనల్ని మురిపిస్తారు. అటువంటి రచయితల్లో
ప్రథమ వరుసలో ఉంటారు హాస్యబ్రహ్మ భమిడిపాటి కామేశ్వరరావు గారు. మన వేషభాషల మీద, అలవాట్ల మీద, మనస్తత్వం మీద వారు వేసినన్ని హాస్యోక్తులు మరే హాస్యరచయితకు సాధ్యపడలేదు. ఆయన ఒకచోట తెలుగు వాళ్ల కోసం అన్న మాటలు చూడండి. మన లిపిలోనే మన అనేక్యత తెలుస్తుంది. కచట తప ఈ అక్షరాలు చూడండి, విడివిడిగా దేని తలకట్టు దానిదే. హిందీలో అయితే ఈ అక్షరాలకు పైన ఓ గీత పెట్టి కలుపుతారు. మనం అబ్బే కచట తపలగాళ్ళం. మన అక్షరాల్లాగా ఎవడి పిలక వాడిదే, ఇంకోటితో కలిసే ప్రసక్తే లేదు. ఇలా సాగుతుంది వారి వరస. అన్నీ తగాదాలే, మన తెలుగు లోకో భిన్నరుచి మొదలైన పుస్తకాలు చదువుతున్నంతసేపు మన పెదాలు విచ్చుకునే ఉంటాయి. కాలక్షేపం అనే రచనలో భమిడిపాటివారు అమాయకత్వంపై ఒక హాస్యోక్తి సంధించారు. అందులో యజమాని బంట్రోత్తుతో, ఒరే బంట్రోతు, సూర్యోదయం అయ్యిందేమో చూడు అంటాడు. అందుకు బంట్రోతు, బయటంతా చీకటిగా ఉంది బాబు, అయ్యిందో లేదో తెలియడం లేదు అంటాడు అమాయకంగా. అప్పుడా యజమాని, ఏమిరా పొగరు, కనిపించకపోతే దీపబుడ్డి పట్టుకు వెళ్ళి చూడాలని తెలియదు అని గదమాయిస్తాడు. ఇలా ఉంటుంది వారి హాస్యం. చీకటిగా ఉండడం వల్ల సూర్యోదయం అయ్యిందో లేదో తెలియడం లేదని బంట్రోత్తు అనడంతోనే మనకు నవ్వొస్తుంది. మళ్ళా దానిక యజమాని దీపబుడ్డి పట్టుకు వెళ్ళి చూడొచ్చుగా అనడంతో ఆ నవ్వు రెట్టింపవుతుంది. అమాయకులు రచయితల పాత్రల్లోనే కాదు రచయితల్లో కూడా ఉంటూ ఉంటారు. ఆంధ్రజ్యోతి వీక్లీ ప్రారంభమైనప్పుడు వాళ్లకు అందిన తొలి సీరియల్ పేరు కొడిగట్టిన దీపాలు. ఆ వీక్లీ సంపాదకులైన పురాణం గారు ఆ సీరియల్ను రచయితకు తిప్పి పంపుతూ, అయ్యా మా ప్రారంభ సంచికను కొడిగట్టిన దీపాలతో ఆరంభించగలమా, మీకు కాసింత లౌక్యం ఉండాలండి అంటూ మందలింపు ఉత్తరం రాశారట. ఇకపోతే అమాయకత్వం గురించి ముళ్ళపూడివారు చాలా జోకులే చెప్పారు. మీ ఊళ్ళో పేరుగలవాళ్ళెవరన్నా పుట్టారటోయ్ అని చుట్టగాల్చుకుంటూ అడిగాడో పెద్ద మనిషి. లేదండి, అందరికీ పుట్టాకే పేర్లు పెడుతున్నారండి అని వినయంగా సమాధానం చెప్పారట ఓ బాలానందుడు. అలానే మరో బాలమేధావిని, దేవుడు మన పాపాలు పోగొట్టి మనల్ని క్షమించాలంటే ఏం చెయ్యాలరా అబ్బాయి అని అడిగాడు ఇంకో పెద్ద మనిషి. ముందస్తుగా పాపాలు చెయ్యాలండి అని టపీమని జవాబిచ్చారట ఆ బాలకుమారుడు. ఇలాంటి మాటల చమత్కారమే మరొకటి. ఇది ఆరుద్రగారిది. ప్రసిద్ధ కథారచయిత పాలగుమ్మి పద్మరాజు గారి గురించి తెలియని తెలుగువారుండరు. కానీ ఎందుకో గాని ఆయన సినిమాలలో అంతగా రాణించలేదు. ఆ మాటే ఎవరో ఆరుద్రగారితో అంటే, రాజు కదా ఎలా రాణిస్తాడు అన్నారట. పద్మరాజులో ఉన్న రాజు అన్న మాటను, రాణించడంలో ఉన్న రాణి అన్న మాటను అలా శ్లేషగా వాడి చిత్రోక్తి విసిరారు ఆరుద్ర. అలానే ఉర్విపతి కంటే దంతవైద్యుండు నయము, పన్నుకట్టును లేనట్టివాడు చనిన అంటారు విశ్వనాథ ఒక సరదా పద్యంలో. రాజు కంటే అంటే ప్రభుత్వం కంటే దంతవైద్యుడు మెరుగట, పన్ను లేనివాడు వెడితే పన్ను కడతాడట. ఇక్కడ పన్ను అంటే ట్యాక్స్ అన్న అర్థాన్ని, దంతము అన్న అర్థాన్ని తీసుకుని చమత్కారం పుట్టించారు మన కవి సమ్రాట్. ఎలానో విశ్వనాథ వారి కోసం మాట్లాడుకుంటున్నాం కనుక మరో చమక్కు. ఒకసారి దువ్వూరి రామిరెడ్డి గారు, గుర్రం జాషువా గారు ఏదో మాట్లాడుకుంటుండగా అక్కడికి వెళ్ళిన విశ్వనాథ, రెండు పక్షులు ఒక దగ్గరకు చేరాయే అన్నారట కొంటెగా. మరి దువ్వూరు వారికి, జాషువా గారికి కూడా కవి కోకిల అనే బిరుదు ఉంది కదా, అందుకే విశ్వనాథ అలా వారిద్దరిని పక్షులంటూ చమత్కరించారు. వెంటనే దువ్వూరు వారు, కిరాతుడి దృష్టి మా మీద పడిందే అంటూ మరింత కొంటెగా చెణుకు విసిరారు. విశ్వనాథ రామాయణ కల్పవృక్షం రచించారు కదా, మరి కిరాతుడు క్రౌంచ పక్షుల్లో ఒకదానిని కొట్టడం, అది చూసిన వాల్మీకి శ్లోకంలో నుండి తొలి శ్లోకం పుట్టి రామాయణ రచనకు దారితీయడం అందరికీ తెలిసిందే కదా, అందుకే అలా చమత్కరించారు దువ్వూరి వారు. ఆ విధంగా ఆ కవి సమ్రాట్ కవి కోకిలలు ఒకరిపై ఒకరు చతురులు విసురుకొని హాయిగా నవ్వుకున్నారట. ఇక జరూక్ శాస్త్రి గారి దగ్గరికి వెళదాం. ఈ జరూక్ శాస్త్రి గారు తెలుగులో ప్యారడీ రచనలను
అంతెత్తుకు తీసుకువెళ్ళినవారు. వీరి పూర్తి పేరు జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి. ఎవరన్నా అదేమిటండి మీ ఇంటి పేరు భలే విచిత్రంగా ఉంది అని అడిగితే, మరే H2O ఫార్ములా మా పూర్వీకులే కనిపెట్టారట, అందుకే మా ఇంటి పేరు జలసూత్రం అయ్యింది అంటూ చాలా నమ్మకం కలిగేలా చెప్పేవారట. మరి నీటికి కెమికల్ ఫార్ములా H2O కదా, నీటికి సూత్రం అంటే జలసూత్రం అనే కదా, అందుకే అలా చమత్కరించేవారు జరూక్ శాస్త్రి గారు. అప్పట్లో ఆయన ప్యారడీ చేయని ప్రసిద్ధుల రచనలు ఉండేవి కావు. ఒకసారి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు విశ్వేశ్వరరావు అనే ఒక కవిగారి పుస్తకానికి ముందు మాట రాస్తూ, విశ్వేశ్వరరావు నువ్వు కవివయ్యా, నీ రచనలన్నీ పుస్తక రూపంలో రావాలయ్యా, నేనెవరితోటి ఎట్లా అనను, విశ్వేశ్వరరావు నిజంగా కవి అని వ్రాశారు. ఆ మాటలను ప్యారడీ చేస్తూ జరూక్ శాస్త్రి గారు, సుబ్బారావు నువ్వింకా క్షవరం చేయించుకోవాలయ్యా, నీ తల మాసిందయ్యా, నేనెవరితోటి ఎట్లా అనను, సుబ్బారావు నిజంగా తలకి మాసినవాడు అని వ్రాశారట. ఆ ప్యారడీ విన్న దేవులపల్లి వారు కూడా హాయిగా నవ్వుకున్నారట. మనకు చాలా సందర్భాలలో మొండిగా వాదించే మనుషులు తారసపడుతుంటారు. అటువంటి వాడే ప్రఖ్యాత రచయిత మార్క్ ట్వైన్కు కూడా తారసపడ్డాడు. షేక్స్పియర్ నాటకాలన్నీ షేక్స్పియర్ రాయలేదని, బేకర్ అనేవాడు రాశాడని చాలాసేపు పిడివాదం చేశాడా పెద్ద మనిషి. విసిగెత్తిపోయిన మార్క్ ట్వైన్ ఈ విషయం ఇలా తేలదు గాని, నేను స్వర్గానికి వెళ్ళిన తర్వాత షేక్స్పియర్నే అడిగి తెలుసుకుంటాను అన్నాడు. అందుక పెద్ద మనిషి, షేక్స్పియర్ స్వర్గంలో ఎందుకుంటాడండి అన్నాడు వెటకారంగా నవ్వుతూ. అలా అయితే మీరే కనుక్కోవచ్చు అన్నాడు మార్క్ ట్వైన్ చాలా గంభీరంగా. నేను స్వర్గానికి పోయేవాడిని, మీరు నరకానికి పోయే బాబతు అన్న అర్థం వచ్చేలా మార్క్ ట్వైన్ విసిరిన ఆ చెమక్కుకి పాపం ఆ పెద్ద మనిషికి ఇక మాట పిగులుండదు. ఇక తన మాటలతో అవతల వారికి మాట రాకుండా చేయడం మునిమాణిక్యం గారి కాంతానికి కొట్టిన పిండి. ఒకసారి భర్తకు ఏదో విషయంలో కోపం వచ్చి, అంటే నేనెందుకు పనికిరాననా నీ అనుమానం అన్నాడు ఆవేశంగా రొప్పుతూ. అందుక కాంతంగారు చాలా ప్రశాంతంగా, అబ్బే నాకందులో ఎటువంటి అనుమానం లేదు అంది. పాపం ఆ భర్త పరిస్థితి ఊహించుకోండి. ఇలా ఒక్కొక్కరుగానే కాకుండా మూకమ్మడిగా కూడా అవతల వారికి దొరికేసే సందర్భాలు ఎదురవుతుంటాయి. ఓసారి ఒక సభలో సంగీత కచేరి మొదలయ్యింది. అసలు విద్వాంసుడు ఏదో కారణంతో రాలేకపోవడంతో కొసర విద్వాంసుడు రాగం అందుకున్నాడు. బెంబేలెత్తిపోయిన శ్రోతలు గభాలున పైకి లేచారట. ఆ విద్వాంసుడు కాస్తంత సర్దుకుని, పోనీ మీకే పాట కావాలో మీరే చెప్పండి, ఆ పాటే పాడతాను అన్నాడట శాంత గంభీరంగా. అయితే జనగణమన పాడేసి మమ్మల్ని కటాక్షించండి అని చేతులు మోడ్చి ప్రార్థించారట ఆ శ్రోతలు. ఇక మనం కట్టమంచి వారి వద్దకు ఓసారి వెళ్ళొద్దాం. ఇప్పుడు చెప్పుకోబోయే విషయం మన భాషలో అరసున్నాలు వాడే కాలం నాటిది. కట్టమంచి రామలింగారెడ్డి గారు విద్యాశాఖాధికారిగా ఉన్నప్పుడు ఒకసారి తనిఖీ నిమిత్తమై ఒక స్కూల్కి వెళ్ళారు. ఆ తరగతి ఉపాధ్యాయుడు ఒక విద్యార్థిని పైకి లేపి బోర్డు మీద చీకటి అని రాసి చూపించమన్నాడు. ఆ విద్యార్థి రాశాడు. అయితే అందులో చీ తర్వాత ఉండవలసిన అరసున్నా రాయలేదు. దానితో ఆ తెలుగు మాస్టారు, అదేమిట్రా వెధవా, చీకటిలో అరసున్నా ఉండాలని తెలియదా అంటూ గద్దించాడు. అప్పుడు కట్టమంచివారు, అసలే చీకటి కదా, ఇక దానిలో అరసున్నా ఉన్నా కనిపించదులేండి అనేసి ఆ విద్యార్థి భుజం తట్టి వెళ్ళిపోయారట. ఇలా ఉంటుంది కట్టమంచివారి సునిశితమైన హాస్యం. కట్టమంచివారిదే మరొకటి. ఆయనప్పుడు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా ఉన్నారు. ఆ విశ్వవిద్యాలయం సెనేట్లో పి కమలమ్మ అనే సభ్యురాలు ఉండేది. ఆవిడెప్పుడూ సెనేట్ సమావేశాలలో చాలా పరుషంగా మాట్లాడుతుండేది. అయితే ఒకనాటి సమావేశంలో ఆవిడ చాలా సరళంగా మాట్లాడుతూ ఉండడం గమనించారు కట్టమంచివారు. ఆ కమలమ్మకు అంతకు కొద్ది రోజుల క్రితమే పెళ్ళి అయ్యి పి కమలమ్మ కాస్త బి కమలమ్మ అయినట్టు కూడా తెలిసింది. దానితో కట్టమంచివారు, కారణం ఏమైనా కానివ్వండి, వివాహం వలన పరుషములు సరళములైనందుకు చాలా సంతోషంగా ఉంది అన్నారట. మరి మన వ్యాకరణం ప్రకారం కచట తపలు పరుషములు, గజడ దబలు సరళములు కదా, అందుకే
ఆమె ఇంటి పేరు. పి నుండి బీకి మారేసరికి పరుషం సరళంగా మారిందంటూ చమత్కరించారు. ఇక తరువాత ఆంధ్ర భీమాడిండిమ బిరుదాంకితులైన చిరుకువాడ నరసింహం గారి ప్రసంగాలు అనేక చమక్కులతో సరదాగా సాగిపోతుండేవి. ఒకసారి ఆయన ఎన్నికల సమయంలో తమ పార్టీ అభ్యర్థుల తరపున విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారం చేస్తున్నారు. ఒక సభలో మాట్లాడుతూ, మిత్రులారా, మా గురించి మేమే చెప్పుకోవడం పద్ధతి కాదు, కనుక ప్రత్యర్థి కోసం నాకు తెలిసిన 4 మాటలు చెబుతాను. అవతలి పార్టీ అభ్యర్థి నాకు అతని చిన్ననాటి నుండి తెలుసు. అప్పట్లో అతను వీధిబడిలో 2వ తరగతో 3వ తరగతో చదువుతుండేవాడు. ఒకరోజు వాళ్ళమ్మ అతనికి అనా ఇచ్చి కరివేపాకు తెమ్మంది. తీరా అతను పచారీ కొట్టుకు వెళ్ళాక అతగాడికి శనగపప్పు తినాలన్న కోరిక పుట్టింది. దానితో ఆ అనా పెట్టి శనగపప్పు కొనుక్కుని తినేశాడు. కానీ ఇంటికి వెళితే ఎలా? వాళ్ళమ్మ చావగొడుతుంది. అందుకే మరో ఆలోచన చేయకుండా సరాసరి వెళ్ళి ఇప్పుడు అతనున్న పార్టీలో చేరిపోయాడు. ఇక మీ ఓటు ఎవరికి వేస్తారో మీ ఇష్టం అంటూ తన ప్రసంగాన్ని ముగించారట. దానితో సభికులంతా పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారట. ఇక ఇంతటితో ఈ ప్రముఖుల మాటలు, నవ్వుల మూటలకు ముగింపు పలుకుతున్నాను. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. మీ రాజన్ PTSK. అజగవ అంటే అక్షరాన్ని పుట్టించిన పరమశివుని ధనస్సు పేరు. మన అజగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. సాహితీ మధురిమలను ఆస్వాదించండి, ఆనందించండి, మమ్మల్ని ఆశీర్వదించండి.